ఏంటది ఏం చేస్తున్నా కనిపించట్లా ప్రాణాయామం చేస్తున్నా ప్రాణాయామమా అవును ఈ డిటెక్టివ్ జాబ్ చేయాలంటే ప్రాణాయామం యోగా కంపల్సరీగా చేయాలి లేకపోతే ఆ ఒత్తిళ్ళకి తట్టుకోలేక నర్వస్ టెన్షన్ వచ్చేస్తుంది అయినా ఏం చేసినా అతిగా చేస్తావు నువ్వు ఆ చేసేదేదో గడ్డం తీసుకున్నాక చేయొచ్చు కదా హలో నేను ఆంజనేయుల బాసుని మీ బాసు హలో నరసింహారెడ్డి వస్తున్నాడు నరసింహారెడ్డి 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 నువ్వు అర్జెంట్ గా ఇక్కడికి వచ్చేసే అలాగే సార్ వచ్చేస్తున్నాను అవును నరసింహారెడ్డి ఎవరు నరసింహారెడ్డి ఎవరా అతను గాయాల శమకే మకుటం లేని ఫ్లవర్ వాసు చిచి మహారాజు ఫ్యాక్షనిస్ట్లకే ఫ్యాక్షనిస్ట్ అతను మా ఆఫీస్కి వస్తున్నాడంటే ఎవరికి ముండండి చెప్పండి సార్ నేను మీకు ఏ విధంగా ఉపయోగపడగలను పర్వాలేదు సార్ ఇతను నమ్మదగ్గ వ్యక్తే చూడు వంశీ ఇప్పుడు నేను చెప్పబోయే పని మూడో మనిషికి తెలియకూడదు అబ్బే ఇతను మూడో మనిషి కాదు సార్ జీరో మనిషి అంటే అది నా ఉద్దేశం ఇతను సగం మనిషి సగం యంత్రం అన్నమాట మనం ఎలా చెబితే అలా నడుచుకుంటాడు ఈ పనికి చాకు లాంటి వ్యక్తి కావాలి ఇతనికి రెండు వైపులా పదిరే నేనా ఈ పనిలో తేడా పాడా జరిగిందో శాల్తీలు ఉండవు అయ్యా నరసింహారెడ్డి గారు మీ గురించి తెలీదా నాకు మీరు గాయాల సీమకే బెబ్బులి మేము మీకు పనిచేస్తే మొత్తం గాయాల సీమకే పనిచేసినట్లు అవుతుంది మా జన్మ ధన్య అవుతుంది కూడా మీకు సమరసింహనాయుడు తెలుసా సమరసింహనాయుడు ఆయన గాయాల సీమకే బెబ్బులి అది మీరు మీరు ఆయన గాయాల సీమకి చిరుతపులి ఆయన మీ బద్ధశత్రువు కదా సార్ అవును సార్ ఇది గడ్డం కాదు కాలు బెళ్ళం బిడ్డలు కలవండి మీ ముఠా కక్షల మధ్య నన్ను ఇరికించకండి అనవసరంగా బలైపోతాను ఏంది ఏంది నువ్వు మాట్లాడేదే అదే సార్ ఇప్పుడు మీరు నన్ను సమరసింహనాయుడిని చంపమంటానికే కదా ఇక్కడికి వచ్చారు అసలు ఆ ఊహ నా బుర్రలో మెదిలిందంటేనే నన్ను ముక్కలు ముక్కలు చేసేస్తాడు అటువంటిది నేనెళ్ళి ఆయన్ని చంపటమా నా వల్ల కాదు సార్ నన్ను వదిలేయండి బాస్ ఈ పనికి ఎవరినైనా పంపించండి అవును సార్ ఈ పని మా వల్ల కాదు నోరు మూసుకొని నేను చెప్పేది వినండి ఇక నుంచి నేను ఆ సమరసింహనాయుడు బద్ధ శత్రువులం కాదు మంచి మిత్రులం ఆహా ఎంత మంచి వార్త చెప్పారు సార్ అక్టోబర్ 2 కాదు సార్ ఇవాళ ఇవాళ గాంధీ జయంతి సార్ చెప్పింది విను విన్నది చెయ్యి మేమింకా మిత్రులం కాలేదు కొంతమంది మనుషులు అందుకు ఇష్టపడటం లేదు ఎవరు సార్ వాళ్ళు ఎవరో కాదు నా మనుషులే వాళ్ళకి ఈ సంధి ఇష్టం లేదు అదేంటి సార్ ఇప్పటి వరకు సమరసింహనాయుడు నా మనుషుల్ని 88 మందిని చంపాడు నేను అతని మనుషుల్ని 99 మందిని చంపాను అయితే మా వాళ్ళు ఆ ఒక్కటి పూర్తి చేసి సెంచరీ అయ్యాక ఈ సంధి చేసుకోమంటున్నారు మరి అయితే అలాగే చేయొచ్చు కదా సార్ కానీ మా డాక్టర్ ఒప్పుకోవట్లేదు డాక్టరా అవును నేను ఇక వాకింగ్ కానీ కిల్లింగ్ చేస్తే నా గుండెకి పడదని డాక్టర్ చెప్పాడు అంటే డెడ్ బాడీని నా బాడీకి పడవనమాట అందుకని ఈలోపే మా మధ్య సంధి కుదిరిపోవాలా దానికి నేనేం చేయాలి వచ్చే బుధవారం సమరసింహనాయుడు హైదరాబాద్ వస్తున్నాడు అతని పర్సనల్ పని మీద ప్లస్ రూలింగ్ పార్టీ టికెట్ కోసం వస్తున్నాడు ఈ ట్రిప్ సంగతి కొద్ది మందికి మాత్రమే తెలుసు అతను వాళ్ళ అల్లుడింటూ దిగుతాడు ఆ టైంలో ఎవరికి అనుమానం రాకుండా ఈ పని జరిగిపోవాలి అంటే ఏం లేదు మీ మనిషిని ఒకడిని నా తరఫున ఒక లెటర్ అందజేయమని చెప్పాలి నా మనిషినే పంపొచ్చు కానీ వాడు సమరసింహనాయుడు చేరేలోపే మటాష్ అయిపోతాడు అతను పర్సనల్గా అల్లుడింటో గడిపేది 3-4 గంటలు మాత్రమే అంతకు మించి అక్కడ ఉండడు ఆ తర్వాత అతను పార్టీ కార్యాలయానికి వెళతాడు కాబట్టి ఈలోపే ఆ పని జరిగిపోవాలి అందుకు ఇదిగో అడ్వాన్స్ సమరసింహనాయుడికి పార్టీ టికెట్ గాయాలసీమకి రారాజు నీకెందుకునైనా పార్టీ టికెట్టు ఎవరు రారేంటి ఓకే మనమే చేసుకుందాం ఆ
ఆ షేవింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఒక కస్టమర్ కూడా రాడేంటి బాబు కటింగ్ చేసుకుంటే షేవింగ్ ఫ్రీ రండి బాబు రండి నాయనా అయ్యే అయ్యే అయ్యో సాయిబు సాయిబు ఎట్రా అరే ఏంది బాయ్ రోజు పొమ్మనే వాడు ఈ రోజు రమ్మంటున్నావు పొద్దున్న నుంచి ఒక కస్టమర్ కూడా రాలేదే అయితే నాకే కటింగ్ చేస్తావు ఎందు కాదు ఏ దరిద్రం పడినట్టుంది దాని వదిలించి చల చల ఒక్క నిమిషం దీని కూడా అది ఏంటా బాబు పొగ మరి కావాలన్నావుగా మెయిన్ స్టాండ్ అరే భయ ఈ దినంతా నీ దశ తిరిగింది పో నువ్వు ఇచ్చిన రూపాయికి పొగ చాలే విడికొట్టుకో సరిపోయింది ఈ దినం దశ తీరకపోతే నీకు దినం పెడతాను రావాలి బాబు రావాలి కటింగ్ అంటావు రావాలి పక్కన రాడేంటి చల్ చల్ అది కదా బాబు సమరసింహనాయుడు గారిని ఒక్కసారి కలిసి నాయ్ నాయ్ చల్ చల్ ఒక్కటంటే ఒక్క నిమిషమే మాట్లాడి వెళ్ళిపోతాను అంతే సాబ్ అందరినీ జా జా అందరిని కదా బాబు ఆయన ఒక్కడే ఒక్క నిమిషం మాట్లాడి వెళ్ళిపోతాను ఇదిగో బాబు ఒక్క నిమిషం కాదు ఒక్క గంట అయినా సరే ఆయన నీకు కనిపించరు ఏ ఆయన మంగళ షాప్కి వెళ్ళారు అటునుంచి అంటే పార్టీ ఆఫీస్కి వెళ్తారు అక్కడికి వెళ్ళి కలు పని అయిపోయాక కారు పంపించమంటారు మావయ్య ఎందుకలుడు అమ్మాయికి ఫోన్ చేసి వేరే కారు తెప్పించుకుంటా సరే మావయ్య ఉంటానల్లుడు అలాగేనండి అమ్మయ్యా పొగ నెమ్మదిగా పోతుంది ఇక కస్టమర్లు వేగంగా రావాలి పక్క షాప్ కూడా కటింగ్ బాగా చేశాడు రండి రండి నచ్చుతుండవు మంగళ కొట్టా కదా అవును సార్ కూర్చోండి సార్ రండి సార్ చెప్పండి సార్ ఏ టైప్ కటింగ్ చేయమంటారు షారుఖ్ ఖానా సల్మాన్ ఖానా పవన్ కళ్యాణ చిరంజీవి బాలకృష్ణ రావు గోపాల్ రావా నాగభూషణవా బాబు చిన్నగా అయ్యో బాబు బాంబుల్లో కూడా ఎన్ని సైజులు ఉంటాయా ఏం చేయమంటారు సార్ షేవింగ్ బాంబులకే చిన్నదే సార్ కాటన్ పెడితే అయిపోతుంది సార్ సార్ కాటన్తో పోయేదాన్ని కత్తులు దాకా దగ్గర సార్ మీకు దండ పెడతాను సార్ కాటన్ తీసుకుని వస్తాను సార్
చిన్నగాడు పెద్దగాడు అది పెద్దగాడు ఆ చిన్నది ఇదే మీలాంటి పెద్దోళ్ళతో షేవింగ్ అనేసరికి కొంచెం టెన్షన్ వచ్చినాక ఆగిపోయింది ఆగిపోయేటట్టుంది నాకేం తెలీదు నాకేం తెలియదు దగ్గరలో సెలూన్ షాప్ ఏమన్నా ఉంది అది అక్కడ ఉంది అరుసు ఈ షాప్ నాది లోపల ఎవరున్నారు తెలుసా సమరసింహనాయుడు నేను ఆయన కలవడానికి వచ్చాను ఎందుకో టాప్ సీక్రెట్ అన్నని ఎవరు డిస్టర్బ్ చేయకూడదు ఏంటి పని రికమెండేషన్ ఏంటి ఈ లెటర్ ఆయనకి అందజేయాలి నేను ఇస్తాను కదా నాకు పర్వాలేదా నేను ఇస్తాను నేను ఇస్తాను డివే ఇప్పుడు నువ్వు వెళ్ళి అన్నని కదిపామనుకో నీ పని అంతే నువ్వు ఈ లెటర్ ఆయనకు అందజేశాక ఆయన లెటర్ చదివినప్పుడు ఆయనలో ఏ రియాక్షన్ లేదనుకో ఎస్ అన్నట్టు ఏదైనా రియాక్షన్ ఉందనుకో నో అన్నట్టు రియాక్షన్ అంటే ఎలా ఉంటుంది సార్ ఏ కాలో చెయ్యో తీసేస్తాడు ఆయనకిచ్చే ఓ కావాలని చేయలేదంటే అనుకోకుండా గడ్డ గీస్తుంటే ఆ లెటర్ వల్ల అది కత్తి గీసుకోవాలి లెటర్ గురించి అయితే చదువుకున్నాడు 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 ఎక్కడికి ఇందాకే కదా వెళ్ళింది అది నాకు షుగర్ అయింది నాకేం తెలియదు బాబా సమరణ ఉన్నాడా లోపల ఎక్కడికి ఇందాకే కదా వెళ్ళింది అది నాకు షుగర్ అయింది నాకేం తెలియదు బాబా సమరణ ఉన్నాడా లోపల ఫేస్ వాష్ చేయించుకుంటాను లోపలికి వెళ్దామా వద్దులే అన్న కోపడతాడు బయటకు వచ్చినాక చేయకూడదు అవును కోపం వస్తుంది మీరు కూడా ఇంటికి వెళ్ళిపోండి ఆ ఇంటికి వెళ్ళిపోండి అగు ఏం చేయించుకోకుండా వెళ్తున్నావేంటి అది అబ్బా ఏం చేసుకోపోవడం ఏంది గుడి చేసుకున్నాగా అబ్బా ఆ పైకి కనిపించదు మొత్తం తిరుక్షరం అయిపోయింది నిలబడే బాబు రియాక్షన్ ఉంటే ఎంతసేపు ఉంటుంది మహా అయితే 2-3 సెకండ్లు ఉంటుంది సక్సెస్ హలో సక్సెస్ ఎస్ బాస్ ఆయన లెటర్ మొత్తం చదివాడు టాప్ టు బాటం ఏ రియాక్షన్ లేదు ఆయనలో వెరీ గుడ్ ఆంజనేయులు నువ్వు ఒక్కడే ఉండు 2 గాయాల సీమ దిగ్గజాలను కలిపిన ఘనత మనకే దక్కాలి నేను వెంటనే వచ్చేస్తున్నాను హలో రెడ్డి గారు నేను వంశీని మాట్లాడుతున్నాను చెప్పోయా అబ్బా మెల్లగా అసలే ఆక్యుపేషన్ని నువ్వు చెప్పోయా నాయుడు గారు మీరు పంపిన లెటర్ చదివారు మీ ప్రపోజల్ కూడా ఒప్పుకున్నారు నేను ఇప్పుడు అక్కడికే బయలుదేరి వెళ్తున్నాను మీరు కూడా వెన్న అక్కడికి వచ్చేయండి ఓకే ఇప్పుడే నా మనుషులు పంపిస్తున్నాను ఒక అరగంటలో నేను కూడా వస్తాను సమరసింహనాయుడు 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 ప్రీత
సింహ సోదరులారా, నేను మీ అందరికీ ఒక మంచి శుభవార్త చెప్పబోతున్నాను. దయచేసి మీరంతా వినండి. మన ప్రియతమ నాయకులు సమరసింహనాయుడు గారు, నరసింహారెడ్డి గారు తమ పాత కక్షలన్నీ మర్చిపోయి సన్నిహితులుగా మారబోతున్నారు. వారిద్దరి మధ్య సయోధ్య కుదుర్చిన నేను ఎంతో గర్వపడుతున్నాను. ఎందుకన్నా మంచిది, నా పూర్తి చిరునామా మీ అందరికీ ఇస్తున్నాను, దయచేసి తీసుకోండి. తీసుకోండి. ఇంకో మాట, ఇంకా కాసేపట్లో నరసింహారెడ్డి గారు ఇక్కడికే రాబోతున్నారు. మీరంతా ఇక్కడే ఉండి వారిద్దరు పవిత్ర కలయిక చూసి ఆనందించండి. బాయ్ బాయ్. రండి బాస్, మీకోసం వెయిట్ చేస్తున్నా, పదండి కలిసి వెళ్దాం. సార్ సార్, ఫేషియల్ చేయించుకున్నా. మాట్లాడేంటి? మసాజ్ చేయించుకుని ఉంటారు. ఇక్కడ మంగళ ఎవరో కనపట్టలేదేంటి? ఓహో సార్, సార్ బాబోయ్, నాకేం తెలీదు, నేను వచ్చిన దగ్గర నుంచి నీ పొజిషన్ లోనే ఉన్నాడు. అయితే ఈ పని మంగళ చేసి ఉంటాడంటావా? అయి ఉండొచ్చు బాస్. ఇప్పుడు ఎలా జరిగిన విషయాన్ని బయట జనాలకి చెప్పేయడమే బెటర్ బాస్. ఒరే, ఈ సంగతి నాయుడు మనుషులకి తెలిసిందంటే నిన్ను నన్ను ముక్కల ముక్కల కింద నరికేస్తారా? వాళ్ళకి వేరే ఆయుధాలు కూడా అక్కర్లేదు. అది చూడు, రెండు రోజులకు సరిపడగా యుద్ధ సామాగ్రి ఉంది. ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క బాంబు చొప్పున పెట్టి ఢమాల్ అని పెంచేస్తారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ నీకు కాదు, నాయుడు గారికి. నువ్వు కానీ అదేంటే ఈ పన్ని కొత్త? అబ్బే అదేం కాదండి, చెయ్యాలా ఉనికిస్తున్నావు. ఏ బాబు, మీరు కూర్చోండి, నేను చేస్తాను. ఏమే వనుకుడు జబ్బు ఉన్నవాడివి, నీకెందుకయ్యా ఈ పని? మీరేం కంగారు పడకండి, ఈ చేయబడి. ఏమే ఎందుకు ఇటువంటి వాళ్ళని పెట్టుకుంటావు? వాడు వీడి బాపతిలో ఉన్నాడే. ఆగండి సార్, మీ ఇద్దరం కలిసి చేసేద్దరు. బాబోయ్ నరసింహారెడ్డి. ప్రియమైన సోదరులారా, నేను మన సోదరుడు సమరసింహనాయుడు ఒకటైన శుభ సందర్భంలో మనందరం కలిసిమెలిసి ఉండాలని ఆశిస్తున్నా. నేను వెళ్ళి సోదరుని పలకరించి వస్తాను. సోదరా సమరసింహ, ఆగండి, నేను అన్నను కలవాలి. నేను చెప్తా. ఏమైంది అనలేరి? ఆనందంగా కౌగులించుకుని పరసించుకో. మీరేంటి ఇలా సగం వెళ్ళిపోతున్నారు? కర్మ, పెద్ద రోజు వరకు ఉండే టైం లేదని. రండిరా, అన్నలకు సన్మానం చేద్దాం. అన్నా 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 అన్నా, ఒరే అన్నలో, ఒరే అన్వేసరా. అదేంటి బాసు అంత కంగారు పడతారు? వాళ్ళ నుంచి ఎస్కేప్ అయి వచ్చేసాం కదా. ఒరే ఆంజనేయులు, నువ్వేదో ఘనకార్యం చేసావు అనుకుని నా విజిటింగ్ కార్డ్స్ మొత్తం ఆ కార్యకర్తలందరికీ పంచాను రా. ఇంకో క్షణం ఈ ఊళ్ళో నేనుంటే ఏకీలు కక్కలు పీకేస్తారా నన్ను? సార్ సార్,
ఆది మనుషులు వచ్చారు సార్. ఆది మానవుల వాళ్ళెవరు? బాబు మీకు దండం పెడతారు, నాకేం తెలియదు, నన్ను వదిలేయండి బాబు. అంత గణకారం చేసి ఏం లేదంటే ఏమన్నా ఆదన్న మిమ్మల్ని పట్టుకురమ్మన్నాడు. ఆదన్న? ఆ ఆదికేశ వర్మ. ఒక్క దెబ్బతో వాళ్ళిద్దరిని లేపేశావని తెలిసి చాలా సంతోషపడుతున్నాడు. నిన్ను అర్జెంటుగా గాయాల సమయకు పట్టమన్నాడు. ఈగా నుంచి నువ్వు అక్కడే. మరి నా ఉద్యోగం మాట ఏంటి? నువ్వు నాకు 1000 కిలోమీటర్ల దూరంలో ఉండటం వేరా నువ్వు చేసే ఉద్యోగం?